வெல்கம் டு ஏஎன்என் நியூஸ் நினைக்கலாம். ఖమ్మం జిల్లా 11వ డివిజన్ లో మహాకూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అత్యధిక మెజార్టీతో గెలవాలని ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు, కాంగ్రెస్ కార్యకర్త రియాజ్ రఫి, పాలకుర్తి ఉపేందర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏరియాలో ఉన్న మేజర్ గా ఉన్న సమస్యలు, ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ ఈ నాలుగేళ్ళలో అభివృద్ధి చెందింది ఏం లేదు, ఇక్కడ ఉన్న రోడ్ల సిస్టమ్ అభివృద్ధి చెందింది ఏం లేదు. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఈ మాణిక్య నగరు, ఈ 11వ డివిజన్ లో ఉన్న మాణిక్య నగరు బార్సీ బంధం అయితే అభివృద్ధిలో చాలా వెనకబడి ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియాలో వెళ్తే జనం యొక్క రెస్పాన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మాకు ఈ సమస్య కాలేదు, మాకు ఈ సమస్య కాలేదు, మాకు డ్రైనేజ్ వాటర్ పోవట్లేదు, ఇలాంటి మెయిన్ మెయిన్ సమస్యలతో జనం మాకు మా ప్రజా కూటమికి నాగేశ్వరరావు అన్నకైతే ఎక్స్ కౌన్సిలర్ నాకైతే వాళ్ళ యొక్క బాధలు మాకు తెలుసుకుంటుంటే ఓహో ఇవాళ ఇంత సమస్య ఉందా అనేది ప్రస్ఫుటంగా అవుతుంది. గవర్నమెంట్ వ్యతిరేకత అనేది మీరు ఈ వార్డులో తిరిగితేనే తెలిసింది, మొత్తం గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత ఉన్నది, టీఆర్ఎస్ మీద అయితే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కాంటెస్ట్ అభ్యర్థి మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ మీకు ఈ వార్డులో తిరిగితే తెలుసు, మీరు ఈ వార్డులో చూస్తే తెలుసు. ఇవన్నీ చూసినాక ఈ సమస్యలను చూసి జన యొక్క రెస్పాన్స్ ఉంటే మా నామనాగేశ్వరరావు గారికి మినిమం 30,000 నుంచి 40,000 మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నా అభిప్రాయం. కూకట్పల్లి అల్విన్ కాలనీ డివిజన్ లోని షేర్లింగంపల్లి నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి భవ్యాస్ ఆనందం తరపున టీడీపీ కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. అల్విన్ కాలనీ హౌసింగ్ సొసైటీలో ప్రచారం నిర్వహిస్తున్నారని టీడీపీ కార్యకర్తలను కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గల్లా పట్టుకుని కొట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నడుగుడు మండల కేంద్రంలోని తెల్లబెల్లి రామపురం నడుగుడు గ్రామంలో మహాకూటమి కోదాడ అసెంబ్లీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్, 1,00,000 ఉద్యోగాలు, మీ సొంత స్థలంలోనే ఇల్లు కట్టుకునేందుకు 5,00,000 రూపాయలు, పేదలకు ఒక్కొక్కరికి 2 కిలోల సన్న బియ్యం అందిస్తామని హామీ ఇచ్చారు. హస్తం గుర్తుకు ఓటు వేసి నా విజయానికి దోహదపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట నర్సయ్య, టీడీపీ అధ్యక్షుడు నూరుదీన్, ఫిరోజ్ బాబు, గుండు శ్రీను, వెంకటేశ్వర్లు, పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజు జయపాల్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే మీరు అందరు కలిసి మనం తాగునీళ్ళు అని చెప్పి బిందెలు తీసుకొని వస్తే అప్పటికప్పుడు చెప్పి బోరే నీళ్ళు దాచిచ్చింది. మనం ఇక్కడ అంటూ పనిచేయటువంటి మనవి చేశాం. నేనేమంటున్నాంటే ఇక్కడ పనిచేసిన పరిస్థితిలో మీరు కావాల్సిన లిఫ్ట్ కావాలంటున్నాం. మీకు కావాల్సిన కోరికలు ఏమన్నా ఉంటే దయచేసి ఇప్పుడు మీ యూత్ లావుడే ప్రతాప్ మాట్లాడాలని కోరుతున్నాం. మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 రకాల సరుకులు కూడా వచ్చేటివి మీ అందరికి గుర్తుండేది. కానీ ఈ కారు గుర్తు ప్రభుత్వము, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మన పేదల ప్రజల అవసరాలు కూడా మర్చిపోయి అవన్నీ నిర్దాక్షిణ్యంగా ఆపేసింది. కానీ మన రాబోయే ప్రభుత్వము చేయి గుర్తు ప్రభుత్వము, ప్రజా కూటమి ప్రభుత్వం కాబట్టి మనము ప్రజల కోసము ఏదైతే చేయాలో అవన్నీ చేస్తూ మరొక్కసారి ఈ రేషన్ కార్డు, ఈ వచ్చే నెల నుంచి రేషన్ కార్డు మీద మళ్ళీ ఆ 9 రకాల సరుకులు మీకు ఉచితంగా ఇవ్వబడతాయని నేను తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇండ్లు లేని వారికి ఒక్కొక్కరికి 5,00,000 రూపాయలు ఇచ్చింది, ఇవ్వబోతున్నది. మరి భోజనం తినడానికి సన్న బియ్యము, మంచి బియ్యము, సన్న బియ్యము ఒక్కొక్క కుటుంబానికి దాంతోపాటు సరుకులు ఇవ్వబోతున్నది. మరి
దాన్ని వండుకోవాలంటే మీకు ధరలు ఎక్కువైతున్నాయి కాబట్టి ఇంకొకటి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వము. హుజూర్నగర్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన పాలకీడు మండలంలోని మీగడముపాడు తాండా రాఘవపురం గుండుబోయిన గూడెంలో పర్యటించారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఘనంగా పూలతో నిరాశనాలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ తాండాలకు రాలేదని, తాండాల్లో గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ దని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్రంలో చేశారని తెలిపారు. నేను స్థానికుణ్ణి, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని, భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని సైదిరెడ్డి ప్రజలను కోరారు. రాఘవాపురం నుంచి సెంట్రల్ గడ్డకు పొలాలకు దారి, ఇవన్నీ రాసుకున్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ చేసి చూపిస్తాం. ఇది ఒకటే కాదు, మహాలక్ష్మమ్మ గుడి అయితేంది. మేము దేవుళ్ళ తండకు పోయిన ఫస్ట్ మహాలక్ష్మమ్మను ఆడ చూసిన నేను. ఇవన్నీ కూడా చేసే ఏర్పాటు, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను గుళ్ళపల్లి. ఏ రోజైనా నన్ను మీరు వచ్చి అమ్మ అక్కలు వచ్చి కూడా అడగొచ్చు నన్ను ఏం చెప్పినా ఇంతవరకు రాలేదు మా కాడికని. నేను ఎక్కడికో పారిపోయేటువంటి లోకల్లో ఉద్యోగాల కల్పన కూడా నా ముఖ్య అంశం. మన యువతకు ఉద్యోగాలు కూడా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా మేము చేస్తూ మీ అందరికీ ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా కళ్యాణ లక్ష్మి కూడా కొంతమంది అప్లై చేసిండు. అయితే కేసీఆర్ 10 రోజుల్లోనే వాళ్ళకి డబ్బులు ఇవ్వమన్నాడు. ఇవ్వమంటే ఇక మన ఎమ్మెల్యే ఉంది కదా, ఎమ్మెల్యే సంతకం పెట్టాలి దాని మీద. ఆయనకి సంతకం పెట్టాలని తీరక 6 నెలల నుంచి ఆగిపోయినాయి. ఆయనకున్న ఫండ్స్ కూడా ఖర్చు పెట్టలే ఇంతవరకు. ఖర్చు పెడితే కేసీఆర్ కి పేరు వస్తుందని కళ్యాణ లక్ష్మి వస్తే వాళ్ళ మామ కేసీఆర్ కోటే అతను భయం. అందుకని ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. రేపు ఏ గుర్తు కొట్టేయాలి మనం? దొంగల పాలన అంతం చేయాలంటే ఏ గుర్తు చేయాల? 6 గుర్తుకే జై తెలంగాణ, జై తెలంగాణ. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదిత గిరిజన తాండాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ మన గిరిజన తాండాలకు ఏమీ చేయలేదని, గత 4.5 సంవత్సరాల నుంచి పాలించిన టీఆర్ఎస్ పార్టీ కూడా గిరిజనులను పట్టించుకోలేదని విమర్శించారు. మీలో ఒక దానిని, మీ ఇంటి ఆడబిడ్డ అయిన నేను మొట్టమొదటిసారిగా బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని తాండా వాసులను కోరారు. గెలిచిన మరుక్షణమే 2 సంవత్సరాలలో మీ గిరిజన ప్రాంతాల అభివృద్ధి చేస్తానని, చేయలేకపోతే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. మీకోసమే వచ్చిన మేము, మీకు సేవ చేయడం కోసం వచ్చిన మేము, ఒక్క అవకాశం మాకు బీజేపీకి ఇవ్వండి. ఈసారి ఇస్తారమ్మా, మీలో ఒకదాన్ని, నేను ఒక మహిళని, నాకు తెలిసి ఎట్లుంటాయి ఆ సమస్యలు. ఒక్కసారి అవకాశం నాకు ఇవ్వండి, మీకు సేవ చేసి చూపిస్తా నేను. లేకపోతే వచ్చే 2 సంవత్సరాల్లో నా ఎమ్మెల్యే పదవి కూడా నేను వదిలేస్తా, సరేనా? మీకు చేయలేకపోతే వదిలేస్తా, కానీ ఒక్క అవకాశం ఈసారి బీజేపీకి ఇవ్వండి. జే బీజేపీ. ఏమ్మా ఒక్కసారి అవకాశం ఇస్తారా? ఈ పోగుర్తుకు ఓటేస్తారా? సికింద్రాబాద్ నియోజకవర్గపు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ బండేపల్లి మెట్టుగూడ చౌరస్తాలో సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ నాయకులు, నాయకురాలు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అవకతవకలు, ఈ ప్రభుత్వంలో జరిగిన పనుల గురించి వివరిస్తూ, రాబోయే బీజేపీ ప్రభుత్వంలో అందరికీ అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సతీష్ బండేపల్లి మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న ముఖ్య సమస్యలు ప్రస్తుత ప్రభుత్వం గానీ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఇంతవరకు తీర్చలేదు, కావున మాకు ఒక అవకాశం కల్పించండి అని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చే పథకాలు, పెన్షన్లు, రుణమాఫీలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవి కానీ ఇక్కడ వారు ఇచ్చినట్టుగా గొప్పలు చెప్తున్నారన్నారు. అనంతరం మెట్టుగూడ చౌరస్తా నుంచి చిలకలగూడ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మన వారాజ్గూడ పార్చిగుట్టలోనే గత 4.5 సంవత్సరాలు కేసీఆర్ గారు దత్తా తీసుకుంటానని అన్నారు. ఇంతవరకు అక్కడ ఒక డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు. అక్కడ వర్షం వస్తే ఇళ్లకు నీళ్లు వస్తున్నాయి. అదే విధంగా మన తారకాడీజల్లోనే చంద్రబాబు నాయుడు నగర్, సత్యానగర్, శ్రీపురి కాలనీ, ఇవన్నీ కూడా వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్లు తెచ్చి వరదలు వచ్చి కొట్టుకపోవడం కూడా జరిగింది. గత సంవత్సరము రోడ్డు వెడపు చేస్తానని అలా ఒకరి చేతి కింద పనిచేయాల్సిన అవసరం ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఉండదు.
ఏమారైనా సరే ఒక కార్యకర్త ఎదగాలంటే ప్రతి ఒక్కరి సహకారం ఉంటుంది. దానికి టిఆర్ఎస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ అలాంటి అవకాశం ఉండదు. ఒకరు ఎదుగుతున్నారంటే వాళ్ళని లాగేయడం తప్పితే ఇంకో పని ఉండదు. కాబట్టి మీరంతా కూడా దయచేసి కొద్ది రోజులు కష్టపడి సైనికుల్లాగా పనిచేసి భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తులను అందరినీ కూడా ఇక్కడ సికింద్రాబాద్ నుంచి మిగతా ఎక్కడైనా మన బంధువులందరికీ కూడా చెప్పి భారతీయ జనతా పార్టీ ఓటేసే విధంగా ఒక ఉస్మానియా స్టూడెంట్ గా ఉన్నటువంటి స్టూడెంట్ తెలంగాణ ఏర్పడడానికి ఉస్మానియా స్టూడెంట్లు ఏ విధంగా బలిదానాలు చేసిరో, ఏ విధంగా లాఠీ చార్జీలు అనుభవించిరో, ఏ విధంగా టియర్ గ్యాస్ అనుభవించిరో మనందరికీ తెలుసు. వీళ్ళందరినీ మర్చిపోయి కేసీఆర్ మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, మర్చిపోయిండు. తన ముఖ్యమంత్రి అయ్యాడు, వివిధ వర్గాల ప్రజలకి న్యాయం చేస్తా అన్నాడు, కుటుంబానికి తన కుటుంబానికి న్యాయం చేస్తున్నట్టున్నాడు, తన కుటుంబానికి బిల్డింగ్ కట్టించినట్టున్నాడు, తన కుటుంబానికి తామోజులు కట్టించినట్టున్నాడు ఈ చంద్రశేఖర్. 60 ఏళ్లుగా కాంగ్రెస్ టీడీపీ టిఆర్ఎస్ ఇవన్నీ పరిపాలించాయి, కానీ మనం ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడలాగనే మన అభివృద్ధి ఎక్కడికే ఆగిపోయింది. సికింద్రాబాద్ లో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలందరూ కూడా చాలా మంది మినిస్టర్లు అయ్యారు. మినిస్టర్ పదవి రాగానే మన సికింద్రాబాద్ ని మర్చిపోయి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత లాభాలకి వాళ్ళ టైం కేటాయించడం స్టార్ట్ చేశారు. వాళ్ళ సొంతంగా ఆస్తులు బిల్డ్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క కమిషన్లు కొట్టేయడానికి, వాళ్ళ యొక్క రాజకీయం చేసుకున్నారు తప్ప ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల వద్ద ఉందాము అని ఒక్కసారి ఆలోచించలేదు. ఈరోజు ఈ సంవత్సరం మనకి చాలా ముఖ్యం, డిసెంబర్ 7 తారీఖున. ఎందుకంటే మనం నిర్ణయించబోయే నాయకుడు ఎలాంటి వాడో ఆలోచించండి. ఒక నేర చరిత్ర ఉన్నవాళ్ళు, ఒక రౌడీ షీట్ ఉన్నవాళ్ళు, గూండాలను పక్కన పెట్టుకుని తిరిగే వాళ్ళు ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్నారు. వీళ్ళెవరైనా గుర్తుంచుకోండి, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఓటేస్తే మీరు మన సికింద్రాబాద్ చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్లోకి వెళ్తుంది. 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాము, ముందుకెళ్లే ప్రసక్తే లేదు. మనం అందుకే అందరం పిడికిలు బిగించి ఒక్కసారి ముందుకెళ్ళి బీజేపీని గెలిపించుకోవాలి. నన్ను గెలిపించండి సికింద్రాబాద్ని. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని వెలుమల తాండా, ఉస్మాన్ నగర్, కొల్లూరు గ్రామాల్లో మహాకూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా గ్రామస్తులు ఆయనకి పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులు సపాందేవ్, శశికళ యాదవ్ రెడ్డి, కార్పొరేటర్ శంకర్ యాదవ్, కాంగ్రెస్ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆశీర్వాదం కోరకై చేతి దొరికి చూసుకొని వచ్చేసారు. అమ్మలారా అక్కలారా, చక్కగా ఆశీర్వదించండి వాడి. మీ యొక్క పవిత్రమైన ఓటులో చేతి దొరుకు వేసి ఎక్కడ విజయం చేకూర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మలారా అక్కలారా, మొదటిసారి సూర్యాపేట జిల్లా నడుగుడ మండల కేంద్రంలో చాకిరాల రత్నవరం గ్రామంలో బీఎల్ఎఫ్ అభ్యర్థి బుర్రి శ్రీరాములు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నడుగుడ మండల సిపిఐ ప్రధాన కార్యదర్శి కాసాని కిషోర్ తో పాటు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ ఎలవలు ఏమైనా ఉన్నాయా? అసలు పూటకొక పార్టీ మార్పిస్తున్నాడు. ఈ పూటకొక పార్టీ మాత్రం గొప్పని చెప్తున్నాడు.
యాడ మూటలు మోసి తెచ్చినవయా నువ్వు? యాడ మిల్లు పనికి పోయినావు? ఒక్క పూట బువ పెట్టేసి నీ కొడుకు ఆడ చదువుతుండు, నా కొడుకు ఆడ చదువుతుండు. మరి అందరికీ గవర్నమెంట్ స్కూళ్ళనేగా చెప్పాల్సింది. ప్రైవేటు స్కూళ్ళు ఎందుకు వచ్చినాయి? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో 10వ తరగతి వరకు ఏ పిల్లలైనా మహిళలైనా బట్టలు ఇచ్చి, బుక్స్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, పలకలు ఇచ్చి, బలపాలు ఇచ్చి, పెన్నులు ఇచ్చి భూమి పెట్టి సాధాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మరి ఎందుకు తప్పించుకుంటారు ఈ విషయాలు? నీటి సమస్య కూడా అట్టనే ఉంది. గోదావర నియోజకవర్గానికి సాగర్ నీళ్ళు వస్తాయి, మన పక్కనే కాలువ పోతుంది. రైతుల బోర్లట పర్మిషన్ తీసుకోలేదు, సీల్ చేపించారు. ఎవరు చేపించారు? మంత్రి గారు. ఎందుకు చేపిస్తాడు? మేము చెప్తున్నాం కాబట్టి. ఇంకా ఇట్లాంటి అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ ఎదుర్కొనున్నాం. అయినా మేము ప్రజల పక్షాన్ని ఉండాలని ఈ వాస్తవాలు చెప్తున్నాం. ఈ వాస్తవాలు మీరు అందరూ నమ్మాలి. నేను చెప్పింది వాస్తవం కాకపోతే కడుక్కోవచ్చే వరన్న మా బోర్డు సీల్ అయినా కాలేదు అడగండి. సీల్ కాలేదంటే నేను చెప్పినవి అబద్ధాలు, సీల్ అయినంటే చెప్పినవి నిజాలు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలంలోని నెల్లికల్ లిఫ్ట్ ను మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఎర్రచెరువు తాండాలోని రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. హలియపట్టణ కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ నెల్లికల్ లిఫ్ట్ ను మంజూరు చేస్తానని హామీ ఇవ్వడంతో తాండా మాజీ ఎంపీటీసీ రమావద్ బీలు నాయక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గత 35 ఏళ్లుగా ఏలుపడిలో ఉన్న సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి నెల్లికల్ లిఫ్ట్ ను మంజూరు చేయకుండా కాలయాపన చేశారన్నారు. గిరిజనుల ఓటును 7 పర్యాయాలుగా వేయించుకున్న జానారెడ్డి గ్రామాల్లో అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు బిచ్చానాయక్, గోపినాయక్, రమేష్, హనుమంతు, శంకర్, మంజినాయక్, బాలు, కోటినాయక్ తదితరులు పాల్గొన్నారు. భూ ఆక్రమణలపై సిపిఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తిప్పికొట్టారు. సిపిఐ నారాయణ ఆరోపణలని అవస్థమని పేర్కొన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్టు రుజువు చేస్తే తాను రాజకీయం నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అవసరమైతే నాపై వచ్చిన ఆక్రమణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమేనని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ప్రసాదుల శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, పప్పు రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఇనాందాడు లేవటేసి అమ్మితే ఇనాందాడు మీద ఒకరు కూడా కంప్లైంట్ పెట్టలేదు. ఏది ఒకసారి చూడండి, ఒక్కొక్కరు డబ్బులు కట్టుకునేటప్పుడు గుండు పాతుకుంటారు. ఎందుకంటే 20 సంవత్సరాల పాటు ప్రజలు ఇబ్బందులు కేవలం అవగాహన రాయించడం వల్లే ఇంత సమస్య వచ్చింది. ఇనామ్ ల్యాండ్ అనేది మేము తెలుసుకోవాలి. ఇనామ్ ల్యాండ్ మీద రైతుకి ఎంత హక్కు ఉంటుంది? ప్రభుత్వానికి ఎప్పుడు దాని మీద పూర్తి చర్యలు కనిపించలే. ఇనాందాడు దగ్గర కొనుక్కున్నారు మేము కనిపించారా? ఎంతమంది మోసం చేసి ఈరోజు 2వసారి కొట్టుకున్నారు? లేవట్లు ఒకసారి డాక్యుమెంట్ చూడండి. మీరు హౌస్ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్తో నా దగ్గర చెప్తాను. హౌస్ కమిటీకి మరి మానవాంజనేయులు గారు ఉన్నారు కదా, మానవాంజనేయులు ఇచ్చినటువంటి రిపోర్ట్ రప్పమనండి, ఏం రాశారు చూపిస్తాను. కనుక మన పెద్దత్వంతో పరిణితులైనటువంటి చెందినటువంటి నాయకులుగా ఉండాలి. చిల్లరగా ఉండకూడదు. ఈ చిల్లరతనం ఎలా చేస్తుంది అంటే రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయేటట్టు చేస్తుంది. ఒకటి. రెండోసారి 274లో గవర్నమెంట్ ఎప్పుడో దాన్ని ఇచ్చినటువంటి డిఫామ్ ల్యాండ్స్ కట్ చేసి క్యాన్సిల్ చేసి అది రెజ్యూమ్ చేసుకుంది. ఏంటి ఇప్పుడైంది? 2014లో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చింది అది. వాళ్ళు కూడా నువ్వు అధికారంలోకి వచ్చావు కనుక అవన్నీ గవర్నమెంట్ కప్పచెప్పావు అని చెప్పేసి వాళ్ళు రెజ్యూమ్ చేస్తే వాళ్ళు మళ్ళీ కోర్టులోకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇది ప్రభుత్వం మీద కాదు, మీరు ఇష్టం వచ్చిన జడ్జి మీద, మీకు నచ్చినటువంటి జడ్జి మీద.
నేను ఈ రోజు ఇస్తాను, ఆయన కావాల్సిన ఖర్చులు భరిస్తాను, రిజర్వ్ లెటర్ ఇక్కడ పెడతాను, మీ సీనియర్ విలేకరుల దగ్గర పెడతాను, చెక్ కానీ స్పీకర్కి ఇచ్చినట్టు ఫార్మేట్స్ లో పెడతాను. మీరు చేతనైతే మీరు అన్నటువంటి మాట కానీ కట్టండి. అది కబ్జా భూమా? ఇనాం దాడు మోసం చేసి అమ్మాడా? ఇనాం దాడికి మీరు తొత్తుల్లాగా ఎందుకు వివరిస్తారని అడుగుతున్నా. 545 ఎకరాల్లో లేవంటే సంబంధ ఇనాం దాడికి మీరు తొత్తుల్లాగా ఉన్నారు. ఏ రోజున ఒక కంప్లైంట్ పెట్టారు మీరు? నీకు 100 ఎకరాలు లేఅవుట్ చూపిస్తాను తీసుకొచ్చి. అంతెందుకు మీరు వెళ్ళండి. లేఅవుట్ వేసి ఎవరి దగ్గర డాక్యుమెంట్ ఉందని? ఇంకొకటి, ఓకే నా డాక్యుమెంట్ కరెక్ట్ కాదు, నేను అందుకన్నా నా డాక్యుమెంట్ కరెక్ట్ కాదు, నాకు ఇన్ని గజాలు ఉన్నాయి, నేను కరెక్ట్ అయిన వాడిని, ఇవన్నీ నేను చెప్పుకోదలుచుకోలే. సిట్టింగ్ జడ్జితో మీరు ఎంక్వైరీ చేద్దామన్నారు, నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, నా సైట్ అది కాదంటే ఒకవేళ బంజిరే అనుకుందాం. బంజిరా అయితే ఆ పక్కన చింతల అప్పారావు గారు అని చెప్పి మొన్నే బిల్డింగ్ కట్టారు. ఆయన డాక్యుమెంట్లోని 71లో కొనుక్కున్నటువంటి డాక్యుమెంట్ హద్దు చూడమన్నాడు. ఇలాంటి ఏవి బాలోజీలో అమ్మినటువంటి సైట్ ఉంటుంది. ఏవి బోనా మరి బంజిర అయితే అది అమ్మిన సైట్ అది 71లో ఉండాలి. 83లో ఇతర యువతలు కాసి మాదిరి బారు మేదర సమాజ కమ్యూనిటీ చెందినటువంటి వాళ్ళు, వాళ్ళతో 10 అడుగులు ఒక డిస్ప్యూట్ 83 నుంచి ఆ కోర్టులో కూడా గెలిచినటువంటి ఇష్యూ ఉంది. ఎప్పుడు వచ్చింది ఈ కమిటీ, హౌస్ కమిటీ అంతనా? 96లో వచ్చింది. కనుక నేను అనేది ఒకటే, మీరు ఏదైతే సిట్టింగ్ జడ్జితో చేస్తానన్నారో దానికి కావాల్సిన ఖర్చు మీరు చెప్పండి, నేను బ్లాంక్ చెక్ ఇస్తాను. నేను రిజైన్ తప్పుంటే నేను రిజైన్ చేస్తాను, శాశ్వతంగా రిజైన్ చేస్తాను. మీరు తప్పుంటే ఏం చేస్తారు చెప్పండి. కనుక ఎవరో చెప్పుడు మాటలు వినడం నేర్చుకోండి, అవగాహన తెచ్చుకోండి. సంస్థల మీద కేంద్ర కార్యదర్శిగా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీకు ఏ విషయం ఏదైనా మీరు మాట్లాడారంటే రాజకీయ పరిణితి ఉన్నటువంటి నాయకులా మాట్లాడాలి, రాజకీయ పరిణితి లేనట్టుగా మాట్లాడద్దు. ఇక్కడ కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి ఎవరు ఉండొచ్చేమో కానీ పల్లా కుటుంబాలు మాత్రం డబ్బులు సంపాదించడానికి రాజకీయాలకు రారు, అది మా ఉద్దేశం కూడా కాదు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ANN న్యూస్.